గానయా ప్లాన్ నేపథ్యంలోనే ఇక తాండూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ ఇక గాడేడా మహబూబ్నగర్ డిస్టిక్లో ఇక జూనియర్ వర్సెస్ సీనియర్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ విద్యాశాఖ మంత్రికి ఇక బాసర రేపు రేపెప్పుడైనా సరే భర్తరాఫ్ చేయాలి సబితా ఇంద్రారెడ్డిని అంటే బాసర త్రిబులైటీ అంశాన్నే తీసుకొని నైతిక వీళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ ఆవన్న రాజీనామా చేయాలట వీళ్ళన్న బర్తరఫ్ చేయాలట అందుకోసమే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నుంచి జంప్ అయ్యి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల ను కదిలించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడట ఓ సబితక్క సరే ఇక పంపిస్తే పంపించిండ్రు కానీ వాళ్ళు పంపించడానికంటే ముందు నువ్వు జర తెలివితో సోచయించు ఇక నిందతో పోయినవంటే ఏమన్నా ఉందా సబితక్క అన్న సబితక్క కుటుంబం అన్నా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనవసరంగా నీ పేరు బదనామైపోయిద్దేమో చూసుకో నువ్వేమనుకుంటున్నామంటే పాపం గిందులో నీ తప్పేం లేదట చాలా మంది చెప్తాడు గామేం చేయగలుగుద్ది కావేం చేయలేదు గామికి ఏం లేదు మొత్తం కేసీఆర్ సార్ చేతుల్లోనే ఉంది ఏదో గామిని గట్ల ముందు పెట్టిండు రేపు పంపించడానికి గామిని గీ కథ అంతా చేస్తాడు ఎందుకంటే మిగిలిన ఎమ్మెల్యేలను పంపించే పరిస్థితి వేరు సబితా ఇంద్రారెడ్డిని పంపించాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది గంధ్కి తన పెద్ద పొగబెడతాను అంటారు గిదే గినక వాస్తవం అయితే చూడక్కో ఒకటి నెలలో భర్తరఫ్ ఖాయమైద్ది మరి భర్తరఫ్ చేసిన టీఆర్ఎస్లోనే లోనే ఉంటావా లేదా ముందు పార్టీ కాంగ్రెస్లో పోతావా కాంగ్రెస్లో రానిస్తారా కాదు అంటే బీజేపీ బెటర్ అనుకుంటావా లేకపోతే గీ రాజకీయాలు నాకెందుకు లేని గమ్మున కూర్చుంటావా ఏం చేస్తావో ఏందో జర ముందు నుంచి సోచాయించుకో ఇక అట్లా కాకూడదు అనుకుంటే గిప్పటికైనా సరే కావాలంటే దీనికి చాలా లింకులు నేను చెప్తా చూడండి కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు కాలేదనే విషయం వచ్చింది ఇక మన ఊరు మనబడి పేరుతో చాలా పెద్దన నిధులు కేటాయించి వాటిని దారి మళ్ళించారు అనే విషయం వచ్చింది ఇక కావాల్సిన టీచర్ల భర్తీ చేయకుండా ఇంగ్లీషియం ఇంగ్లీ మీడియం స్కూళ్ళు చదువులు చెప్పిస్తామని చెప్పి చెప్పిండ్రు అని గది కూడా సవితక్కతోనే చెప్పించిండ్రు పీస్లకు డబ్బులు లేవు అకౌంట్లు షేంజ్ చేస్తున్నామని చెప్పి గాగా స్కూళ్ళకు సంబంధించి ఉన్న అకౌంట్లను మొత్తం జీరో చేసిండ్రు గది కూడా ఎవరి ద్వారా జరుగుద్ది విద్యాశాఖ మంత్రి సంతక తో జరుగుద్ది అంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏ స్కూళ్ళలో సంబంధించి కూడా చిన్న గవ్వ పైస కూడా ఉంచకుండా పోరగాలకు కావాల్సిన సౌకర్యాలు కలిపియలేదు అని ఇక ఆకునూరు సారు ఆర్టీఐ యాక్ట్ కింద బయటకు తీసుకురావడం వల్ల తొమ్మిది వేల కోట్లకు పైచిలుకు నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా వేయలేక గా నిధులన్నీ గోదావరిలో కలిసిపోయేలాగా చేసిండ్రు అని చెప్పిండ్రు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అరవై శాతం వాటాని కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ఒక విద్యాశాఖ మంత్రి ఉంది ఇక ఒక ఏం అవగాహన ఉంది ఇక తో ఆరు వేల పైచిలకు పాఠశాలలు పడవబడిపోయి ఉన్నాయి ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాకుండా ఉన్నాయని కూడా ఆకునూరు సారే చెప్పిండు ఇక ఆయన ప్రతిరోజు స్కూళ్ళలో పర్యటన చేసుకుంటూ స్కూళ్ళలో వండుకుంటూ వాటన్నిటి గురించి చెప్తాడు ఇక ఆకునూరు సారు ఇంకో పక్క సవితక్కకు పెద్ద గండంలాగా మారిండనే చెప్పాలి ఇక బాసర త్రిబుల్ ఐటీ నుంచి మొదలు పెడితే గురుకులాలలో మధ్యాహ్న భోజనం ద్వారా దరిదాపు మూడు వందల మంది పిల్లలకు పైగా అంటే గురుకులాలలో జరుగుతున్న చాలామంది పిల్లలకు కూడా యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కారణం నాణ్యమైన ఫుడ్డు లేకపోబట్టే అనే విషయాన్ని వార్తా పత్రికల్లోనే రాస్తాను ఈ మధ్య కాలంలో గురుకులాలలోనే ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి ఫుడ్డు దీన్ని వెళ్ళింది ఎప్పటిదాకా పిల్లలందరితోనే బాగుంది ఎలా చనిపోయింది అన్నది తెలియదు తెల్లారి పొద్దున అమ్మాయి రాత్రి చచ్చిపోతే తెల్లారి పొద్దున కానీ వాళ్ళ కుటుంబానికి చెప్పలేదు అంటే వరుసగా మనం ఒకసారి ఈటల రాజేంద్ర సార్ ఎపిసోడ్ తీసుకుంటే గాయనను కూడా పార్టీ నుంచి పంపించాలి అనుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత వరుసగా ఎట్లా అటాకులు చేసుకుంటూ వచ్చిందో ఏ సేమ్ టు సేమ్ సబిత ఇంద్రారెడ్డి మీద కూడా గట్లాంటివే జరుపుకుంటూ వస్తున్నాయి ఎటు నుంచి మూలాలు చూసినా కూడా పూర్తి ఫెయిల్యూర్కి నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి